గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్న కోఆప్షన్ ఎన్నికలకు సంబంధించి సమావేశం నిర్వహించడం జరిగిందని, ఎన్నికలకు సంబంధించి సభ్యులు తక్కువగా వచ్చినందువలన వాయిదా వేయడం జరిగిందన్నారు. తర్వాత వచ్చే సమావేశంలో కోఆప్షన్ ఎన్నిక జరుగుతుందని, కోఆప్షన్ ఎన్నిక జరగాల్సి ఉంటే కానీ తగిన మెజార్టీ సభ్యులు లేనందున ఎన్నిక వాయిదా వేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నిక ప్రక్రియలో భాగంగా నిన్నటి రోజు కౌన్సిల్ మీటింగ్ లోపల కోరం రాలేని సందర్భంలో మనకు కోరం ఉండాలి అని అంటే 1/2% ఉండాల్సిందే. 20 మంది లోపల కనీసం 10 మంది ఉంటేనే కోరం ఉన్నట్టు, ఆ కోరం లో ఉన్నటువంటి మెంబర్స్ రాకపోవడం వల్ల ఆ సమావేశాన్ని చైర్మన్ గారు వాయిదా వేయడం జరిగింది. ఈ వాయిదా వేస్తూ మనకు మళ్ళీ ఇంకొకసారి మీటింగ్ పెట్టుకుని కోఆప్షన్ కు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియను మళ్ళొకసారి స్టార్ట్ చేసుకుంటాము. సో అప్పటి వరకు కోఆప్షన్ లో ఉన్నటువంటి ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఓపికతో ఉండి ఎన్నిక అయ్యేంత వరకు ఈ లాంఛనంగా జరిగేటువంటి ప్రక్రియనంతా కూడా చూడవలసిందే.